పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేయుచున్నాను. ఏప్రిల్ 19వ తారీఖు 2022వ సంవత్సరం. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు, భక్తి కీర్తన 33వ కీర్తన 4, 5 వచనములు మరియు 18, 19 మరియు 20, 22 వచనాలు. ఈనాటి సువార్త యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈనాటి ధ్యానాంశం, బాధల్లో ఉన్న మగ్ధల మరియమ్మను మహిమ పరపబడిన ఉత్థాన ప్రభు. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు ఈనాటి మొదటి పట్టణంలో పవిత్రాత్మతో ప్రేరేపింపబడిన పేతురు మరియు శిష్యులు యేసు అందరికీ రక్షకుడని ప్రభువని బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రసంగమునకు స్పందించిన ప్రజల్లో ఆవేదన మొదలైంది. ఆ ఆవేదనలో నుంచి వచ్చినది అన్వేషణ. మేము ఏం చేయాలి? ఆ అన్వేషణకు సమాధానమే హృదయ పరివర్తనము, జ్ఞాన స్నానము, దుర్మార్గ ప్రజల నుండి వేరుపాటు. ఈ కోవకు చెందినదే ప్రభువును అమితంగా ప్రేమించిన మగ్ధల మరియమ్మ. ఆమె యేసును అమితంగా ప్రేమించింది. ఆయన లేడు అన్న విషయాన్ని భరించలేకపోయింది. ఆమె గుండె ఎంతో భారంతో నిండిపోయింది. కన్నులంతా కన్నీరుతో నిండి యేసు సమాధిని చూచుటకు వెళ్ళింది. ఎందుకు మగ్ధల మరియమ్మ 3వ రోజున క్రీస్తు సమాధి వద్దకు వచ్చింది? అక్కడ నిలబడి ఎందుకు ఏడ్చింది? యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనము. క్రీస్తు ప్రభు పొందిన దెబ్బలను, అనుభవించిన శ్రమలను, ఆయన మరణాన్ని తలంచుకొని ఏడ్చింది. అంతేకాకుండా యూదుల చట్ట ప్రకారం ఎవరైనా కుటుంబ సభ్యులు మరణిస్తే 7 రోజుల పాటు సంతాపం చెందుతారు. ఆ వ్యక్తి పట్ల ఉన్న ప్రేమను దుఃఖిస్తూ కనబరుస్తారు. ఆ 7 రోజుల పాటు కుటుంబ సభ్యులు స్నానము, పని మరియు వారి చట్టాన్ని అంటే తోరాన్ని కూడా పాటించరు. మౌనంగా ఉండి సంతాపాన్ని వ్యక్తపరుస్తారు. మరి ముఖ్యంగా మరణించిన వారి మృతదేహాన్ని ఎవరైనా సమాధి నుండి తీసుకుని వెళితే ఆ బాధ అనేది భరించరానిది. అందుకే మరియమ్మ తొలగింపబడిన రాయిని చూచి ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా క్రీస్తు పార్థివ దేహం అందులో లేదు. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనము. క్రీస్తుని తోటమాలి అనుకుని ఆయన దేహాన్ని ఎక్కడ ఉంచావో చెప్పు, నేను తీసుకొని పోతాను అని అడిగింది. మరియమ్మ యేసుక్రీస్తును ఎందుకు గుర్తించలేదు అని మనం ధ్యానిస్తే, మగ్ధల మరియమ్మ క్రీస్తుతో మాట్లాడింది. క్రీస్తు మొదట ఆమెను అమ్మా అని సంబోధించాడు, కానీ ఆయన గుర్తించక తోటమాలి అనుకుంది. క్రీస్తు ఆయన మరణానికి ముందు ఒక సాధారణ మనిషిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉత్థానమైన పిదప ఒక విధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన పిదప ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. అందుకే ప్రభువు ఆమెతో నన్ను ముట్టుకోవద్దు, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనము అని చెప్పాడు. కానీ ఆమె మరియా అని పేరు పెట్టి పిలిచిన వెంటనే ఆయన స్వరాన్ని విని ఆయనే క్రీస్తు అని గుర్తించింది. అప్పుడు ఆమె సంతోషానికి అవధులు లేవు. ఆమె దుఃఖమంతా సంతోషంగా మారిపోయింది. ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బుని అని పిలిచింది. ఎందుకు మరియా క్రీస్తుని తోటమాలి అనుకుంది అని ధ్యానిస్తే, యూదులకు కూడా మనలాగే సమాధుల స్థలం ఉంది. ఎవరైనా మరణిస్తే అందరినీ అక్కడే భూస్థాపితం చేస్తారు. కానీ క్రీస్తు భౌతిక దేహాన్ని అందరినీ పాతిపెట్టిన సమాధుల స్థలంలో భూస్థాపితం చేయలేదు. క్రీస్తుని ప్రత్యేక విధంగా ఒలీవ తోటలో ఒక సమాధి గుహలో ఉంచారు. అందుకే మరియమ్మ ఆయనను తోటమాలి అనుకుంది. ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరాల కాలం
అయినప్పటికీ ఆ ఒలివ్ చెట్టు ఇంకా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఈ యొక్క గొప్ప విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, దేవుని వాక్య పట్టణాలు 100 నీతిమంతుల కంటే ఒక్కడి హృదయ పరివర్తన మేలు అని పలికారు. అట్టి వారిదే పరలోక రాజ్యము. దీనికి మగ్దలా మరియా ఒక గుర్తు. ఇట్టి వారి అందు దేవుడు నివసిస్తాడు. వారి మధ్య సంబంధం విడవరానిది, విడిపోలేనిది. పరివర్తనలో ఉన్న సడలింపు బట్టి మనిషి మనిషిగా జీవించగలిగే భాగ్యం దొరుకుతుంది. కానీ అది లేని ఎడల మనము ఒక మృగంతో సమానమే. పేతురు ఆత్మతో నింపబడి యేసును ప్రజలకు బోధిస్తూ, మీరు హృదయ పరివర్తన చెంది మీ యేసు నామమున బాప్తిసం పొందవలెనని, అప్పుడు మీరు దేవుని వరము పవిత్రాత్మను పొందుదురు. దీని ద్వారా తండ్రికి ఇష్టమైన ప్రజలుగా సదా జీవింతురు. పాపానికి మరణం పొందినప్పుడే దేవుడు మన చేరువ అవుతాడు. అదే మనం చూస్తాం. మగ్దలా మరియా జీవితంలో యేసు ఆమె నుండి సాతాను శోధనను విడిపించినప్పుడు తాను దేవునికి ప్రియ శిష్యురాలిగా అయింది. ఉత్థాన దర్శనం మొదట పొందిన స్త్రీగా గుర్తించబడింది. ప్రభువు లేడు అను మాట విని ఆమె హృదయం చెలించిపోయింది. కానీ ఆ దర్శన భాగ్యం పొందగలిగే వరం యేసు ఆమెకిచ్చాడు. పరవశించిపోయింది. తన క్రీస్తు మరలా జీవంతో లేచాడు అన్న సన్నివేశం మనకు, పాప పరివర్తనం చెందిన వారికి దేవునికి గల బంధం ఎలా ఉంటుందో అదే మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి యొక్క వాక్యాన్ని మనం ఈ విధంగా ధ్యానిస్తూ ఉండగా, ఉత్థాన ప్రభు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు స్పందించిన మగ్దలా మరియమ్మ యేసు ప్రభు ఇచ్చు ఆనందం శాంతితో నింపబడి ఆ రక్షణ అనుభవమును శిష్యులతో పంచుకుంది. మరి మనలో ప్రభు పట్ల తపన ఎంత ఎక్కువగా ఉంది? ఆయన కొరకు ఎంత ఆవేదనగా వెతుకుతున్నాం? ఆయనను గుర్తించగలుగుతున్నామా? ఆయన పిలుపుకు స్పందించి హృదయ పరివర్తనం చెందుతూ ఉన్నామా? మన బాధలను మాయం చేసే ఆయన ఇచ్చు శాంతి అనుభవించగలుగుతూ ఉన్నామా? మనం అనుభవించిన శాంతిని ప్రజలతో పంచుకోగలుగుతున్నామా? మీ సాక్ష్యమియ్యగలుగుతున్నామా? ఆలోచించుదాం. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు ప్రత్యేకంగా మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుతురుగాక. ఆమేన్.